హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ఇప్పటి వరకు చాలా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ వస్తున్నారండి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి వైద్య ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేని విధంగా మనకైతే ఉద్యోగాలను అయితే తీసుకొచ్చారని అయితే చెప్పొచ్చు. సో ఇంతకుముందు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనన్నీ ఉద్యోగాలు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. సో అలా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎండిహెచ్ఓ కానీ లేకపోతే ఏపీవీపీ కానీ డిసిహెచ్ఎస్ కానీ డిఎంఈ కానీ, సో అలాగే మనకి మళ్ళీ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేకపోతే వాలంటరీ విద్యా వ్యవస్థలకు సంబంధించి కానీ లేకపోతే తర్వాత మనకి ఈ యొక్క పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో ఉద్యోగాలు కానీ, సో ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మనకి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో అలా మనకి ఇప్పటి వరకు అయితే మనకి మొత్తంగా 11 జిల్లాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో లేటెస్ట్గా మనకి మరో 2 జిల్లాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో మొత్తంగా ఈరోజు ఈ వీడియోలో అయితే మనం 5 జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం. అలాగే మొత్తంగా ఇప్పటివరకు అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ పూర్తి డీటెయిల్స్ను మీరు ఈ యొక్క వీడియోలో అయితే చూడొచ్చు. అలాగే మీరు ఇంకా ముందు జిల్లాలకు సంబంధించి అంటే మీ జిల్లాలకు సంబంధించి కానీ లేకపోతే వేరే జిల్లాలకు సంబంధించి కానీ ఈ యొక్క ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ చూడలేకపోతే మాత్రం కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. జిల్లాల వారిగా వాటి యొక్క నేమ్స్ని అలాగే ఆ యొక్క లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడైనా మీరు క్లిక్ చేసి చూడవచ్చు. లేదు అంటే మీరు ఇంకా కిందికి బ్రౌజ్ చేస్తూ వెళ్తే లేటెస్ట్ జాబ్స్ అని ఉంటుంది. అక్కడైనా సరే మీరు లేటెస్ట్గా వచ్చిన జాబ్స్ అన్ని యొక్క అప్డేట్స్ని అయితే చూసుకోవచ్చు. లేదు మీ జిల్లాకు సంబంధించి సపరేట్గా అప్డేట్స్ కావాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో మన జిల్లాకు సంబంధించిన అంటే ఆ జిల్లాకు సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ వాటిపైన క్లిక్ చేసి మీరైతే ఈ యొక్క జాబ్ అప్డేట్స్ని అయితే చూసుకోవచ్చు మీ జిల్లాకు సంబంధించి. సో ఇక ఇప్పుడు చూసుకుంటే మనకి కొత్తగా మరో 5 జిల్లాల యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో అంటే మొత్తంగా 13 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదలైపోయాయి. ఇక సమయం అయితే చాలా తక్కువగా ఉంది. అంటే ఒక్కో జిల్లాలో 3వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో 6వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు. సో మొత్తంగా 648 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఇక మీ సొంత జిల్లాలోనే మీరైతే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. లోకల్ నాన్ లోకల్ ఇద్దరు అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 6వ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక అర్హత, జీతం అలాగే చివరి తేదీ వివరాలన్నింటినీ మనం ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. అలాగే మన వీడియోని మీ ఫ్యామిలీ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్లలో సర్కిల్స్లలో షేర్ చేస్తూ ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి ఒక సపోర్టింగ్ అయితే తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మార్నింగ్ అయితే మనము మొత్తం 3 జిల్లాలకు సంబంధించి అయితే అప్డేట్ చెప్పాము. సో అప్పటికి మనకి 11 జిల్లాల్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సంబంధించిన ఆరోగ్య మిత్ర పోస్టులు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి మరో 2 జిల్లాలకు సంబంధించి కూడా ఆ యొక్క పోస్టులు రిలీజ్ అవుతున్నాయని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అదైతే ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క థంబ్నైల్తో మనకి మీకైతే అక్కడ మనమైతే ఒక వీడియో కూడా చేసాం మార్నింగ్, అది చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ చూడండి. సో ఇప్పుడు కూడా అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మిగిలిన కొత్తగా వచ్చిన ఆ యొక్క 2 జిల్లాలకు సంబంధించి కూడా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇది మనకి మార్నింగ్ చెప్పిన వీడియో ప్రకారం చూసుకుంటే ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్గ్యమిత్రాస్ అండ్ టీమ్ లీడర్స్ అండర్ డిఎంఎన్స్ ఆఫ్స్. అలాగే లాస్ట్ డేట్ అయితే 6వ తేదీ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇది అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్ ఇన్ డిఎంఎన్హెచ్ఓ విజయనగరంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది ఒక జిల్లాకు సంబంధించి. అదే తర్వాత చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి కూడా అయితే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆరోగ్య మిత్రాస్ 55 అండ్ టీమ్ లీడర్స్ 07 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కృష్ణా జిల్లా. అప్లికేషన్ అయితే మీరు 5వ తేదీ లాస్ట్ డేట్కి అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది కూడా అయితే మీరు ఈ యొక్క మచిలీపట్నంలో అయితే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కృష్ణా జిల్లా నుంచి వచ్చిన అప్డేటు. ఇది మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆరోగ్య మిత్రాస్ టీమ్ లీడర్స్ అండ్ ఆఫీసర్ అసోసియేట్ పొజిషన్స్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మీరైతే మనం ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో అయితే ఇవి చెప్పాము. సో అలాగే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో 6th లిస్ట్ ఏదైతే మనం చెప్పామో ఈ యొక్క సెలక్షన్ లిస్టు, ఇది స్టాఫ్ నర్సుకు సంబంధించండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ 6th లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ కాంటాక్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.
ఏపీవీపీ డిసిహెచ్ఎస్ శ్రీకాకుళం అనేది ఇక్కడ ఇచ్చారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 6th లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 31వ తేదీ అయితే ఉదయం 11 గంటలకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాము. ఇక్కడ పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ యొక్క పీడిఎఫ్ లింక్లో ఎవరైతే నేమ్స్ ఉంటారో వాళ్ళందరూ 31వ తేదీ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. డిఎండ్ఎస్ ఆఫీస్ 3rd ఫ్లోర్ డిసిహెచ్ఎస్ శ్రీకాకుళం అయితే ఇక్కడ ఇచ్చారు. సో అక్కడికైతే మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మెరిట్ లిస్ట్ అప్డేటు. సో అలాగే ఈ యొక్క ఆరోగ్య మిత్ర జాబ్ సంబంధించిన అప్డేటు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్తగా రిలీజ్ అయిన ఆ 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము ప్రకాశం జిల్లా ఒంగోలు. సో ఇది మనకి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఇప్పటివరకు మనకైతే మొత్తంగా 11 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క ఆరోగ్య మిత్ర జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి. అయితే ఇప్పుడు మనకి కొత్తగా 2 జిల్లాల నుంచి యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయని ఇక్కడ మనకి ఒక పత్రికా ప్రకటనలు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల నందు 54 ఆరోగ్య మిత్రులు మరియు 6 మంది టీమ్ లీడర్స్ల నియామకంకు దరఖాస్తులు కోరబడుతున్నవి. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా prakasham.ap.gov.in/notice-category/recruitment వెబ్సైట్ నందు తేదీ 1/11/2020 ఉదయం 11 గంటల నుండి 3/11/2020 రాత్రి 12 గంటల లోపు సమర్పించవాలని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, సమయం అయితే చాలా తక్కువగా ఇస్తున్నారు. సో ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి అప్డేటు. 1వ తేదీ నుంచి మనకైతే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే అప్లై చేసుకోవడానికి. 3వ తేదీ సాయంత్రానికి అంటే 3వ తేదీ నైట్ 12కి ఎండ్ అయిపోతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇదైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ మొత్తం ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి కానీ ఉద్యోగాలన్నింటినీ కూడా వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అయితే ప్రవేశపెట్టారు. సో వీటికి కూడా అదే పద్ధతిని అవలంబిస్తారా లేకపోతే మళ్ళీ డైరెక్ట్ ఆఫ్లైన్ ఏమన్నా ఇస్తారా అనేది అయితే చూడాలి. మరి అఫీషియల్గా ఇంకా వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అప్డేట్ ఇవ్వలేదండి. సో ఇక్కడ 1వ తేదీ నుంచి స్టార్ట్ అని ఇచ్చారు కాబట్టి మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు కానీ లేకపోతే రేపైనా కానీ ఈ యొక్క అప్డేట్ అయితే రావచ్చు. సో రాగానే మనమైతే అప్డేట్ చేస్తాము. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి వచ్చిన అప్డేటు. ఇక పూర్తి వివరములు జిల్లా వెబ్సైట్లో పొందపరచబడినది అయితే ఇక్కడ ఇచ్చారు కానీ బట్ జిల్లా వెబ్సైట్లో అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. రాగానే మనం అయితే అప్డేట్ చేస్తాను. సో ఇక తర్వాత ఇంకొక జిల్లా చూసుకుంటే మనకి ఆరోగ్యశ్రీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది నెల్లూరు జిల్లా నుంచి అయితే మనకి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టులో జిల్లాలో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించున్నామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య మిత్రుల పోస్టులు 44 అలాగే టీమ్ లీడర్ల పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయని అయితే చెప్పారు. మెరిట్ రిజర్వేషన్ మేరకు ఖాళీలను భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తులను ఎస్పీఎస్ నెల్లూరు @ap.gov.in/notice-recruitment ద్వారా పొందాలని కోరారు. అయితే అన్ని సర్టిఫికేట్లను జత చేసి దరఖాస్తులను 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని అయితే కోరారు. సో ఇదండి మనకి నెల్లూరు జిల్లా నుంచి కూడా అయితే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి. అయితే ఇక్కడ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదండి ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ. ఒకవేళ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాగానే మనం మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాము. నేను ఇప్పటివరకు కూడా చెక్ చేశాను, ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. రాగానే మళ్ళీ మనం అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పటివరకు మనకైతే వచ్చిన ఈ యొక్క 2 జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. ఇక ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి వచ్చిన అప్డేట్. ఆల్రెడీ మనం వీడియో కూడా చేశాము. సో ఇది పత్రికా ప్రకటన, ఇంకొక న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ. సో మొత్తంగా మనకి 2 జిల్లాలకు సంబంధించి జస్ట్ పత్రికా ప్రకటన అయితే వచ్చింది కానీ ఇంకా వెబ్సైట్లలో ఎటువంటి అప్డేట్ రావట్లేదు. సో రాగానే మళ్ళీ అయితే మనం ఒక వీడియో అయితే చేస్తాము. మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ చాలా తొందరగా అందరికీ రీచ్ అనేది అవుతూ ఉంటాయి మన వీడియోస్ మన ఛానల్ అనేవి. సో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.